దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు మా నాన్న జగనన్న గారికి ఈ పార్లమెంటులో మన అభ్యర్థిగా నిలబడ్డ నల్ల సూర్యప్రకాష్ గారికి మన అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతును నిర్ణయిస్తున్న పాయ వెంకటేశ్వరరావు గారికి వేదిక మీద ఉన్న అతిరథ మహారథులకు ఈ కార్యక్రమానికి హాజరైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అభిమానులకు కార్యకర్తలకు అక్కజెల్లెళ్లకు అన్నదమ్ములకు పెద్దయ్యలకు బాబాయ్యలకు పాత్రికేయ మిత్రులకు అందరికీ పేరు పేరున శిరస్సు వంచి ముందుగా నమస్కారాలు వందనాలు. ఏదైతే ఈ నెల 21వ తారీఖున జరగబోతున్న వరంగల్ పార్లమెంట్ మధ్యంతర ఎన్నికల్లో మన అభ్యర్థిగా నల్లా సూర్యప్రకాష్ గారిని గెలుపు కోసం, అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులకి ఒక భరోసా కల్పించాలి అనే ఒక దృఢ సంకల్పంతో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి నుంచి ఈ వరంగల్ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో తిరుగుతున్న సంగతి మనకి తెలుసు. ప్రధానంగా ఈ మధ్యంతర ఎన్నికలు ఎందుకు వచ్చాయి, ఈ ఎన్నికలకు కారణం ఏంటి, ఈ పార్లమెంటు సభ్యుడు ఒకవేళ చనిపోతే మధ్యంతర ఎన్నికలు వచ్చాయా, లేకుంటే ఏదైతే ఈనాడు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ అహంకార నిర్ణయంతో ఈ మధ్యంతర ఎన్నికలు వచ్చాయనే విషయాన్ని ఒక్కసారి ఈ పరకాల పరిసర ప్రాంతంలోని ప్రజలు ఓటర్లు గమనించాలని ముందుగా మీ అందరినీ కోరుకుంటున్నాను. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు రెండు వేల నాలుగుకు ముందు ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రజలు పడుతున్న కష్టాలు చూసి పట్టుకోలేక మండు టండలో ప్రత్యక్షంగా ప్రజల బాధలు తెలుసుకొని మనందరి దీవులతో ముఖ్యమంత్రి అయిన తర్వాత దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలి అనే విధంగా పరిపాలించారు. కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయి 6 సంవత్సరాలు దాటిన ఈ రోజుకి రాజన్న కొడుకు జగనన్న ఈ ప్రాంతానికి వస్తే మీరు పట్టిన బ్రహ్మరథాన్ని మర్చిపోలేనిది. రైతుని రాజు చేసేటప్పుడు రాజన్న ఒక్క రైతునే కాదు, మహిళలని, మైనార్టీలని, దళితులని, విద్యార్థులని, నిరుద్యోగులని, గిరిజనుల్ని ఇలా చెప్పుకుంటూ పోతే ఒక ప్రాంతం కాదు, ఒక కులం కాదు, ఒక మతం కాదు, చివరికి ఏ పార్టీ వాళ్ళు వచ్చినా రాజన్న అని పూర్తిగా అడగకముందే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేశారు. కాబట్టి ఈరోజు ఈ వరంగల్ బై-ఎలక్షన్ లో పార్టీలకు అతీతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన నల్లా సూర్యప్రకాష్ అన్నను గెలిపించాలని మీ అందరూ తాతాలాడుతున్నారు. ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలనే విషయానికి వస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో చేసిన వాగ్దానాలని అన్నిటినీ మరిచిపోయి కేవలం కుటుంబ పరిపాలనగా ఉన్నది తప్ప ప్రజా పరిపాలనగా లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే నా పరిపాలన చూసి మెచ్చుకుంటున్నారు ప్రజలు, అందుకే నన్ను గెలిపించారు అంటారు ఈనాడు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు. చంద్రశేఖరరావు గారికి టీఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెప్పాలి అంటే ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని చిత్తుగా ఓడించాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకంగా రైతులకు ఏదైతే హామీలిచ్చారో 100,000 రూపాయలు మాఫీ చేసే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం పూర్తిగా మరిచిపోయి నామమాత్రంగా 4 విడతలుగా ప్రతి సంవత్సరం 25,000 మాఫీ చేస్తానన్నారు. ఇటువంటి అనేకమైన నిర్ణయాలు
తప్పుడు నిర్ణయాలు తీసుకోవడమే తెలంగాణ రాష్ట్రంలో 2004 ముందు ఏ రకంగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారో అదే పరిస్థితి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ బిడ్డలు బంగారు తెలంగాణని కవల కంటన తరుణంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలి అదే రకంగా కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రులు పరిపాలనకు వచ్చారు ఇద్దరు ముఖ్యమంత్రులు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలన తుంగలో పెట్టారు ఇక తెలుగుదేశం పరిపాలన చూస్తే ఆంధ్రప్రదేశ్ లో ఏ రకంగా ఉందో తెలుసు తెలంగాణ ప్రభుత్వాన్ని మరిపిస్తున్నాడు అక్కడ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే బీజేపీతో తొత్తుతో ఈ ఎన్నికల్లో నిలబడ్డారో బీజేపీ క్యాండిడేట్ ని టిఆర్ఎస్ క్యాండిడేట్ ని కాంగ్రెస్ క్యాండిడేట్ ని చిత్తు చిత్తుగా ఓడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థైన నల్ల సూర్యప్రకాశ్ అన్నని అత్యధిక ఓట్లతో గెలిపించాలని కోరుకుంటూ మరొక్కసారి మన గుర్తు ప్రాణ గుర్తు అన్న ప్రాణ గుర్తు చెయ్యి గుర్తు కాదు చెయ్యి గుర్తు కాదు ఆ చెయ్యి దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబాన్ని ఆతాళ పాతాళ లోకానికి తొక్కాలని ప్రయత్నించిన చెయ్యి పశ్చాత్తాపడే అర్థం ఆ చెయ్యి చెయ్యి గుర్తుకు ఓటేద్దమ్మా చెయ్యి గుర్తుకు ఓటేద్దన్నా మన గుర్తు ఫ్యాన్ గుర్తు ఫ్యాన్ గుర్తు మీద అత్యధిక ఓట్లు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మంచి మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ వందనాలు నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.